తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని అమ్మవారి దేవాలయాలు అంగరంగ వైభవంగా విరజిల్లుతున్నాయి. దేవి నవరాత్రుల సందర్భంగా రామచంద్రపట్నంలోని కనకదుర్గమ్మ దేవి ఆలయంలో గణపతి పూజతో దేవి నవరాత్రులు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారో అలానే ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మొదటి రోజు బాల త్రిపురి సుందరి దేవిగా కొలువై ఉంటారని దేవి నవరాత్రుల కార్యక్రమం భాగంగా గ్రామోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. श्री कनक दुर्गा परादेवी नमो नमः रामचंद्रपुर पार्कवेस श्री कनक दुर्गा अम्मवारी आलयों प्रती संवस अंगरंग वैभव देवी शरणवरात्रि महोत्सव विजयवाड़े एंत वैभव जो मन रामचंद्रपुर पारक कनक दुर्गा अम्मवारी प्रती संवस प्रती रोजू देवी शरणवरात्रि महोत्सव में విశేష అలంకరణతో విజయవాడలో ఎలాగైతే కనకదుర్గ అమ్మవారిని మనం దర్శించుకుంటామో ఆ అనుభూతి ఇక్కడ ఈ యొక్క రామచంద్రపురం పార్కులో చేసిన కనకదుర్గ అమ్మవారి అలంకరణలో కనబడుతుంది మనకి కూడా. అంచేత ఈరోజు మొదటి రోజుగా శ్రీ బాలాత్రి ప్రసంగి అవతారం అమ్మవారి యొక్క బాల స్వరూపంగా అమ్మవారు ఈరోజు మనకి భక్తులు దర్శనమిస్తోంది. మరి ఉదయం నుంచి కూడా గణపతి పూజ పుణ్యహవాచన దీక్షాధారణ అఖండ దీపారాధన కలశస్థాపన మండపారాధన ఇవన్నీ కూడా ముగించుకుని ఈయొక్క ప్రతి రోజు కూడా నలుగురు దంపతుల చేత ఈయొక్క విశేష అలంకరణ చేయించి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే భక్తుల యొక్క గోత్రనామాతో ఈయొక్క పూజా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈయొక్క శనివారం నాడు విశేషంగా 11 లక్షల సంఖ్యలో 110 మంది సుమంగళ చేత కుంకుమార్చన కార్యక్రమం అలాగే చండీ హోమాదుల కార్యక్రమాలు అలాగే లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాలు ఈ 9 రోజులు కూడా చాలా వైభవంగా మరి అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ అలంకరణలో కమిటీ వారు అలాగే దాతలందరూ కూడా సహాయ సహకారంతో అమ్మవారికి ఈ 9 రోజులు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం మొదలై ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఊరేగింపు గ్రామోత్సవం అమ్మవారి యొక్క కృపకు మరి ఈ యొక్క దర్శన భాగ్యం ప్రతిరోజు అమ్మవారి యొక్క విశేష అలంకరణ జరుగుతాయి. ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. విశేష అలంకరణలు మరి మంగళంపల్లి రాంబాబు శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అలంకరణలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కమిటీ వారు పోలిశెట్టి దుర్గారావు గారు నవీన్ గారు ఈ యొక్క వీరందరూ కూడా సహాయ సహకారంతో ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు కూడా దేవీ శరణరాత్రి మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉన్నాయి.